Hello everyone, this is Lata Akla. In this video we are going to study about next cell division, that is meiosis. Already manam mitosis gurinchi previous videos lo nechukunnam. Mitosis tarvata next division entandi meiosis. Adi ela jarugutundo ee video lo chuddam. First is the introduction to meiosis. So meiosis manam mitosis lo em nechukunnamandi, mitosis lo manaki dot పేరెంట్ సెల్ నుంచి డాటర్ సెల్స్ అనేవి టూ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఆ టూ డాటర్ సెల్స్ కి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అండ్ దే ఆర్ ఐడెంటిఫైడ్ టు దేర్ మదర్ ఆర్ పేరెంట్ సెల్ అని చెప్పి చెప్పుకున్నాం. అండ్ ఆ మైటోసిస్ లో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఈక్వేషనల్ డివిజన్ అంటారు. ఇక్కడ మనకి మియోసిస్ కి ఇంకొకటి ఏం వచ్చేసరికి రిడక్షనల్ డివిజన్ అంటామండి. వాట్ ఈస్ అదర్ నేమ్ ఫర్ ద మియోసిస్? రిడక్షనల్ డివిజన్. ఎందుకు డివిజన్ రిడక్షన్ డివిజన్ అంటాము? ఇక్కడ చూస్తే మనకి మియోసిస్ లో మనకి ఫోర్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మైటోసిస్ లో టూ డాటర్ సెల్స్ ఫామ్ అయినాయి కదా, సో మియోసిస్ లో మనకి ఫోర్ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫోర్ డాటర్ సెల్స్ లో కూడా సేమ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండవు. సో ఎన్ని ఉంటాయి క్రోమోజోమ్స్ అంటే హాఫ్ అనే హాఫ్ గా రిడ్యూస్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది మనకి మదర్ సెల్ నుంచి డాటర్ సెల్స్ కి వచ్చేసరికి వాటి యొక్క నెంబర్ అనేది రిడ్యూస్ అయిపోతుంది. అండ్ అవి ఆ డాటర్ సెల్స్ అనేవి పేరెంట్ ఆర్ మదర్ సెల్స్తో ఐడెంటికల్గా ఉండవు. కాబట్టి ఈ మియోసిస్ని మనం రిడక్షనల్ డివిజన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇఫ్ యు సీ ద ఇంట్రొడక్షన్ టు ద మియోసిస్ టర్మ్, మియోసిస్ ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారండి? ఫార్మర్ అండ్ మోర్ ఇన్ ద ఇయర్ 1905 మియోసిస్ అనేటువంటి టర్మ్ని కాయిన్ చేసినప్పుడు ఫార్మర్ అండ్ మోర్. అండ్ దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు, మియోటిక్ డివిజన్ ఎవరు స్టడీ చేశారంటే వాన్ బెనీడెన్, వినివాటర్ అండ్ స్ట్రాస్బర్గ్, వీళ్ళు దీన్ని ఫస్ట్ స్టడీ చేశారు. అండ్ మియోసిస్ అంటే ఏంటి మీనింగ్? టు లెస్సన్ అంటే టు రెడ్యూస్, టు డిక్రీజ్ అని వస్తుంది. మియోసిస్ అంటే మీనింగ్ ఏంటి? లెస్సన్ ఆర్ టు రెడ్యూస్. అందుకే కదా మనం మియోసిస్ మన రిడక్షనల్ డివిజన్ అని కూడా చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ మనకి మియోసిస్లో డబుల్ డివిజన్ జరుగుతుంది. మైటోసిస్లో ఓన్లీ వన్ డివిజన్ కదా, బట్ ఇక్కడ మియోసిస్లో మనకి డబుల్ డివిజన్ జరుగుతుంది. ఇక్కడ మనకి మియోసిస్ అనేది డిప్లాయిడ్ సెల్లోనే జరుగుతుంది, బట్ మనకి ఫైనల్గా వచ్చేది ఫోర్ హాప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మియోటిక్ డివిజన్ ఎక్కడ జరుగుతుంది? డిప్లాయిడ్ సెల్లో జరిగినప్పటికీ మనకి రిజల్టింగ్ సెల్స్ అనేవి హాప్లాయిడ్ ఫామ్లో ఉంటాయి. అండ్ అంటే ఏంటి వాటికి హాప్లాయిడ్ ఫామ్ అంటే దీనిలో ఉన్న క్రోమోజోమల్ నెంబర్ నుంచి రెడ్యూస్ అయిపోతుంది అండ్ హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయండి వీటిలో. అండ్ ఇక్కడ మనకి డబుల్ డివిజన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ టూ సీక్వెన్షియల్ సైకిల్స్ అనేవి జరుగుతాయి. అఫ్ కోర్స్ టూ సీక్వెన్షియల్ సైకిల్స్ జరిగినప్పటికి కానీ ఓన్లీ వన్ సైకిల్లో మాత్రమే డిఎన్ఏ అనేది రిప్లికేట్ అవుతుంది. మనం ఇంటర్ఫేస్ లో ఆల్రెడీ స్టడీ చేశాం. ఇంటర్ఫేస్ అంటే మనకి ఎం ఫేస్ ముందు మనకి ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంటుంది కదా, అక్కడ మనకి డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతుంది కదా. కానీ ఇక్కడ మనకి టూ సైకిల్స్ జరుగుతున్నప్పుడు టూ డిఎన్ఏ రెప్లికేషన్స్ రావాలి, బట్ ఇక్కడ మనకి ఇనీషియల్గా వచ్చేటువంటి సైకిల్లోనే మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ సైకిల్లో మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరగదు. కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ వన్ సైకిల్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ అ టూ సీక్వెన్షియల్ సైకిల్స్, బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ సైకిల్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ సేమ్. అండ్ హియర్ సెల్స్, ఏ సెల్స్లో అయితే మనకి మియోసిస్ జరుగుతుందో దాన్ని మనం మియోసైట్స్ అంటాం. వాట్ ఆర్ మియోసైట్స్? మియోసైట్స్ ఆర్ నథింగ్ బట్ ద సెల్స్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మియోసిస్ ప్రాసెస్ అండ్ అకరెన్స్. ఎక్కడ జరుగుతుంది మియోసిస్? ఏ సెల్స్లో జరుగుతుంది? ఓన్లీ సెల్స్ ఆఫ్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్, సెక్షువల్గా రీప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆర్గానిజమ్స్లో మాత్రమే మియోసిస్ ప్రాసెస్ జరుగుతుంది. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ హైయర్ ఆర్గానిజమ్స్ చూస్తే మనకి కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ సెల్స్ ఏంటంటే మైటోసిస్ ప్రాసెస్ నుంచి మియోసిస్ ప్రాసెస్కి ఒక స్పెసిఫిక్ టైంలో స్విచ్ అవుతాయి. ఆ టైంలో మనకి హైయర్ ఆర్గానిజమ్స్లో ఈ మియోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం. హ్యూమన్ బీయింగ్స్లో సెక్షువల్ ఆర్గాన్స్ ఏంటంటే టెస్టిస్, మేల్స్లో అయితే టెస్టిస్ అంటాం, ఫీమేల్స్లో వచ్చేసరికి ఓవరీస్ ఉంటాయి. ఈ మేల్లో టెస్టిస్ అండ్ ఫీమేల్లో ఓవరీస్ ఉంటాయి. ఇవి రెండు కూడా మనకి డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. డిప్లాయిడ్ కండిషన్ అంటే ఏంటి? మదర్ నుంచి వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఫాదర్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి కాబట్టి వాటికి డిప్లాయిడ్,
క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి వాడికి, డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. ఈ టెస్టిస్ నుంచి మనకి మీ ఓవరీస్ ఏంటంటే ఒక స్పెషల్ ఒక లైఫ్ సైకిల్లో వాటికి అవి ఒక స్పెసిఫిక్ టైంలో దే అండర్గో మియోసిస్, మియోసిస్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వీటికి వీటిలో జరుగుతుంది, జరిగినప్పుడు ఈ టెస్టిస్ నుంచి మనకి స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతాయి, అండ్ ఓవరీస్లో మియోసిస్ చెప్తే మనకి ఓవా రిలీజ్ అవుతాయి. ఈ స్పర్మ్ అండ్ ఓవా ఏ కండిషన్లో ఉంటాయి, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. సో టెస్టిస్ నుంచి స్పర్మ్స్ అండ్ ఓవరీస్ నుంచి ఓవా రిలీజ్ అవుతాయి, అండ్ రిజల్టింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హ్యాప్లాయిడ్ సెల్స్ ఉన్నాయి కదా, వాటి గ్యామెట్స్ అంటాం. సో మనకి మియోసిస్ ప్రాసెస్లో మనకి ఏవైతే సెల్స్ వస్తాయో ఆ రిజల్టింగ్ సెల్స్ని ఏమంటారండి, గ్యామెట్స్. సో మనకి ఇక్కడ మియోసిస్ జరుగుతుంది, ఇది డిప్లాయిడ్ కండిషన్ కదా. మనకి మియోసిస్ వన్, మియోసిస్ టూ అండ్ రెండు ఉంటాయి, మియోసిస్ వన్, మియోసిస్ టూ. మియోసిస్ వన్లో మనకి టూ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి, అండ్ మియోసిస్ టూలో మనకి ఏం ఫామ్ అవుతాయి, ఫోర్ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఫైనల్గా వచ్చేటువంటి ఈ ఫోర్ డాటర్ సెల్స్ని ఏమంటాం మనం, గ్యామెట్స్. వీటిని ఏమంటాము, గ్యామెట్స్ అంటాం. సో ఇక్కడ మనకి స్పర్మ్స్ అండ్ ఓవా కూడా మనకి ఏంటి, మియోసిస్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి సెల్స్ ఏ కదా, వాటిని గ్యామెట్స్ అంటాం. సో మనకి డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి ఈ సెల్స్ నుంచి మియోసిస్ ప్రాసెస్ జరగడం వల్ల హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అయింది. అంటే ఈ డిప్లాయిడ్ కండిషన్ నుంచి ఏమైంది, మనకి హ్యాప్లాయిడ్ కండిషన్ వచ్చింది లైఫ్ సైకిల్లో. అలాగే స్పర్మ్ అండ్ ఓవా ఏం జరుగుతుంది, మనకి ఫ్యూజ్ అవుతుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, అవి రెండు ఫ్యూజ్ అవుతాయి. ఫ్యూజన్ ఆఫ్ దీస్ టూ గ్యామెట్స్ రిజల్ట్స్ ద జైగోట్ ఫార్మేషన్. ఈ రెండు కలిస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఫర్టిలైజేషన్ జరుగుతుంది కదా. ఫర్టిలైజేషన్ రిజల్టింగ్ వన్ అంటే జైగోట. సో ఎన్ అండ్ ఎన్, ఎన్ ప్లస్ వన్ మనకి ఇక్కడ ఏమవుతుంది, టూ ఎన్ కండిషన్, డిప్లాయిడ్ కండిషన్ అనేది మళ్ళీ రీస్టోర్ అవుతుంది. అఫ్ కోర్స్ ద మియోసిస్ దట్ క్రియేట్స్ ద హ్యాప్లాయిడ్ కండిషన్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద సెక్షువల్ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్, బట్ ద ఫర్టిలైజేషన్ దట్ రీస్టోర్స్ బ్యాక్ ద డిప్లాయిడ్ కండిషన్. సో మియోసిస్ వల్ల హ్యాప్లాయిడ్ కండిషన్ వచ్చినప్పటికీ కూడా ఫర్టిలైజేషన్ వల్ల మళ్ళీ డిప్లాయిడ్ కండిషన్ అనేది రీస్టోర్ అనేది జరుగుతుంది మన హైయర్ ఆర్గానిజమ్స్లో. సో ఈ విధంగా మనకి మియోసిస్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మియోసిస్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం చెప్పుకున్నాం టూ డబుల్ డివిజన్ ఉంటుందని, దానిలో టూ సీక్వెన్షియల్ సైకిల్స్ అనేవి జరుగుతాయి కదా. ఆ టూ సీక్వెన్షియల్ సైకిల్స్ ఏంటండి, మియోసిస్ వన్, మియోసిస్ టూ అంటాం. ఇప్పుడు మనం చూస్తే ఏవైతే సెల్స్ అయితే మియోసిస్లో పార్టిసిపేట్ చేస్తే వాటిని మియోసైట్స్ అంటాం. ఈ మియోసైట్స్ ఏం చేస్తే, ఫస్ట్ ఇనిషియల్గా మనకి సెల్లో ఇంటర్ఫేస్ అనేది జరుగుతుంది కదా. ఇంటర్ఫేస్లో మనకి G1, S అండ్ G2 ఫేజెస్లో మనకి సెల్స్ అనేవి నెక్స్ట్ కమింగ్ M ఫేజ్కి ప్రిపేర్ చేసుకుంటుంది. వాటి కావాల్సినటువంటి కాంపనెంట్స్ని ప్రిపేర్ చేసుకుంటుంది, సెల్ ఆర్గనల్స్ని డూప్లికేట్ చేసుకుంటుంది. డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుందని చెప్పుకున్నాం, ఇక్కడ మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. మనం ఇంట్రొడక్షన్లో నేర్చుకున్నాం డిఎన్ఏ రెప్లికేషన్ అకర్స్ ఓన్లీ వన్స్ అండ్ ఆ డిఎన్ఏ రెప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఈ టూ సైకిల్స్లో ఇక్కడ జరుగుతుంది, మియోసిస్ వన్కి ముందు జరుగుతుంది. డిఎన్ఏ రెప్లికేషన్ అయిన తర్వాత ఈ మియోసైట్ ఏం స్టార్ట్ చేస్తుంది, మియోసిస్ వన్ని స్టార్ట్ చేస్తుంది. మియోసిస్ వన్లో మళ్ళీ చూస్తే మనకి మైటోసిస్లో ఎలా చూసుకున్నాం, మైటోసిస్లో మనకి క్యారియోకైనసిస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్ అనుకున్నాం కదా, ఇక్కడ కూడా టూ ఫేజెస్ ఉన్నాయండి. క్యారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్ అని టూ ప్రాసెస్ జరుగుతాయి. క్యారియోకైనసిస్లో వచ్చేసరికి న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది, సైటోకైనసిస్లో వచ్చేసరికి సైటోప్లాస్మిక్ డివిజన్ అనేది జరిగి టూ డాటర్ సెల్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఈ క్యారియోకైనసిస్లో మళ్ళీ ఫోర్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫోర్ ఫేజెస్ ఏంటి, ప్రాఫేజ్ వన్, మనకి ఈ వన్ టూ అనేది కంపల్సరీగా మనం పెట్టాలి, లేకపోతే మనం రెండింటికి కన్ఫ్యూజ్ అయిపోతాం. క్యారియోకైనసిస్ వన్లో వచ్చేటువంటి ఫోర్ ఫేజెస్ ఏంటంటే ప్రాఫేజ్ వన్, మెటాఫేజ్ వన్, అనాఫేజ్ వన్ అండ్ టెలోఫేజ్ వన్. ఈ ఫోర్ ఫేజెస్లో కూడా మనకి ప్రాఫేజ్ వన్ అనేది లాంగెస్ట్ ఫేజ్ అండి, ఎందుకంటే ఈ మళ్ళీ ఈ ప్రాఫేజ్ వన్ అనేది ఫైవ్ సబ్ ఫేజెస్గా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఫైవ్ సబ్ ఫేజెస్ ఏంటో, ఫైవ్ సబ్ ఫేజెస్ లాక్టోటీన్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లూటీన్ అండ్ డయాకైనసిస్ అనేటువంటి ఫైవ్ ఫేజెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సెల్ అనేది మనకి మెటాఫేజ్లో ఎంటర్ అవుతుంది. సో తర్వాత అనాఫేజ్, టెలోఫేజ్ కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ న్యూక్లియర్ డివిజన్ కంప్లీట్ అయిపోయి అప్పుడు సైటోకైనసిస్లోకి ఎంటర్ అవుతుంది. ఈ సైటోకైనసిస్లో మనకి సైటోప్లాస్మిక్ డివిజన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి టూ డాటర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ టూ డాటర్ సెల్స్ కూడా
నెక్స్ట్ మియోసిస్ టూలోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ మనకి మియోసిస్ వన్ నుంచి మియోసిస్ టూలోకి ఎంటర్ అవడానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది, ఒక షార్ట్ గ్యాప్. ఆ షార్ట్ గ్యాప్ ని మనం ఏమంటామంటే ఇంటర్కైనసిస్ ఆర్ ఇంటర్మియోటిక్ డివిజన్. ఇంటర్కైనసిస్ ఆర్ ఇంటర్మియోటిక్ డివిజన్ అంటాం. ఈ ఇంటర్కైనసిస్ లో మనకి డిఎన్ఏ రిప్లికేషన్ జరగదు. ఆల్రెడీ డిఎన్ఏ రిప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి ఇనిషియల్ స్టేజ్ లో జరుగుతుంది. ఇక్కడ సెకండ్ స్టేజ్ లో మనకి డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరగదు. లిటిల్ గ్రోత్, సెల్ గ్రోత్ అనేది చూస్తాము. అలాగే మనకి కొన్ని ప్రోటీన్స్, అలాగే ఆర్ఎన్ఏ, నెక్స్ట్ మియోసిస్ టు కావాల్సినటువంటి ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ అయితే సింథసిస్ అవుతాయి. అంతేగాని డిఎన్ఏ రిప్లికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. యానిమల్స్ లో అయితే మనకి సెంట్రియోల్స్ డివిజన్, డూప్లికేషన్ ఆఫ్ సెంట్రియోల్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ సెల్స్ మనకి మియోసిస్ టూలోకి ఎంటర్ అయ్యాయి. ఎంటర్ అయిన తర్వాత మనకి మియోసిస్ టూలో మళ్ళీ టూ ఫేజెస్ ఉంటాయి. ఏంటవి? కారియోకైనసిస్, సైటోకైనసిస్ టూ. ఈ మియోసిస్ టూ అనేది మనకి ఎగ్జాక్ట్లీ మనకి మైటోసిస్ లాగే ఉంటుంది. కాబట్టి మనం మియోసిస్ టూని మనం ఈక్వేషనల్ డివిజన్ అని కూడా చెప్తాం. ఎందుకు? ఈ డాటర్ సెల్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యాయి కదా, ఇవి ఇప్పుడు మనకి పేరెంట్ సెల్స్లో యాడ్ చేస్తాయి. సో ఈ పేరెంట్ సెల్స్ నుంచి వచ్చేటువంటి ఈ డాటర్ సెల్స్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ దేర్ పేరెంట్. వాటిలో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉన్నాయో ఇక్కడ అదే సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ మియోసిస్ టూ అనేది సిమిలర్ టు ద మైటోసిస్ ఆర్ ఈక్వేషనల్ డివిజన్. ఇక్కడ మనకి మియోసిస్ టూ కూడా టూ స్టెప్స్ ఉంటాయి, కారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. కారియోకైనసిస్ టూ అండ్ సైటోకైనసిస్ టూ. కారియోకైనసిస్ టూ అండ్ సైటోకైనసిస్ టూ ఆర్ సిమిలర్ టు ద మైటోసిస్. ఇక్కడ మళ్ళీ కారియోకైనసిస్ టూలో ఎలా ఉంటుంది? సేమ్ మనకి మైటోసిస్లో ఎలా చూద్దాం, ప్రోఫేజ్ అలా ఉంటాయి. ఇక్కడ మనం టూ అని మాత్రం రిప్రజెంట్ చేస్తాం. ప్రోఫేజ్ టూ, మెటాఫేజ్ టూ, అనాఫేజ్ టూ అండ్ టెలోఫేజ్ టూ. ఈ ఫోర్ ఫేజెస్లో కూడా న్యూక్లియర్ డివిజన్ జరిగిన తర్వాత సెల్ అనేది సైటోకైనసిస్లోకి ఎంటర్ అవుతుంది. సైటోకైనసిస్లో టూలో ఏం జరుగుతుంది? సైటోప్లాస్మిక్ డివిజన్ చేసుకొని ఫోర్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి హాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, హాప్లాయిడ్ కండిషన్. సో ఈ మియోసైట్ అనేది మనకి డిప్లాయిడ్ కండిషన్తో స్టార్ట్ అవుతుంది. మనకి ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ వచ్చేసరికి హాప్లాయిడ్ కండిషన్లో హాఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్తో ఉంటుంది. అండ్ ఈ ఫోర్ హాప్లాయిడ్ సెల్స్ని హైయర్ ఆర్గానిజమ్స్లో, హైయర్ యానిమల్స్లో, వీటినే మనం గ్యామెట్స్ అంటాం. వాట్ ఎవర్ కాల్డ్ గ్యామెట్స్. సో ఈ టోటల్ ప్రాసెస్ని డీటెయిల్డ్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చదువుతాం.